వృద్ధాశ్రమంలో అనాథ కార్యక్రమం జరుగుతుంది. దీనికి శ్రీ వి పూరకరణం నాగేశ్వరరావు గారు మరియు శ్రీమతి విజయలక్ష్మి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టాశ్వతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాధవసేవ లక్ష్యంగా 65 మంది నిరాశయ వివృతుల ఆకలి తీర్చడానికి శ్రీ పూరకరణం నాగేశ్వరరావు గారి ముద్దుల మనవడు చిరంజీవి ఆర్నవ్ గారి డాక్టర్ శ్రీ పూరకరణం రవి గారి మరియు డాక్టర్ శ్రీమతి నికార్ గారి కుమారుడు జన్మిన శుభ సందర్భంగా అన్నద కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి ఆర్నవ్ గారికి జన్మిన శుభాకాంక్షలు అండి. ఇలాంటి జన్మిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో బాగుంది మీకు నిండు నూరెళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ అలాగే మా భరతమాత అనాథ వృద్ధాశ్రమం తరఫున అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే మా జూలి పెంటేశ్వర గారి తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు ఆర్నవ్ గారు. అలాగే విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆర్నవ్. అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటికీ తిరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించిన దేవుని వేడుతూ విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే శ్రీ పూరకరణం నాగేశ్వరరావు గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, డాక్టర్ శ్రీ రవి గారికి, శ్రీమతి నికార్ గారికి, చిరంజీవి ఆర్నవ్కి, చిరంజీవి ఆకృతికి, శ్రీ రామకృష్ణ గారికి, శ్రీమతి ఉషా గారికి, చిరంజీవి అనుపమ గారికి, చిరంజీవి అరవింద్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూనెలు ఆయుర ఆరోగ్యాలతో అష్టశ్వలతో వద్దని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి ఆ భగవంతుని మీకు ప్రశంసాలు కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి విజయలక్ష్మి గారికి, నికార్ గారికి, అలాగే ఉషా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైదనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ఊరకరణం నాగేశ్వరరావు గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ లక్ష్మీదేవి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే మా ఆశ్రమంలో ఉన్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న వెంటేశ్వర గారికి మరియు విశ్వలమ్మ గారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యన్నదానం జరగాలని ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన వందల వెళ్ళమంతని చెప్పిస్తున్న వెంటేశ్వర గారి మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరతో అధ్యయనం కోరుకుంటూ వెంటేశ్వర గారికి మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ ఊరకరణం నాగేశ్వరరావు గారు మరియు శ్రీమతి విజయలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ రవ కేసరి, ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే మిక్చరు, రైసు, కాలీఫ్లవర్ టమాటా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. Thank you.